Hey, hi, hello friends, welcome back to our channel Happy Family Niharika Village Home Vlogs. Friends, andro bagunnara memaithe mee support valla bhagavantudu devu valla chaala chaala happy unnam friends. Meeru kuda mee kutumba sabhyulato ento santoshanga happy ga aanandanga undalani happy family tarapuna aa bhagavantuni prarthistunnam friends. Ee roju video entante manaku YouTube nunchi second payment kuda vachesindi friends. YouTube channel nunchi mee andra support valla kevalam మీ సపోర్ట్ వల్ల ఫ్రెండ్స్ యూట్యూబ్ నుంచి మనకి శాలరీ వచ్చేసింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు మనకి సెకండ్ పేమెంట్ ఎంత వచ్చింది ఏంటి అని చెప్పబోయే ముందు ఒక రెండు చిన్న విషయాలు మాట్లాడేసుకొని మనం ఎంత వచ్చేసింది అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు అసలు బయటికి వెళ్తున్నప్పుడు మేము బయటికి వెళ్తే ఫస్ట్ స్టార్టింగ్లో అసలు ఎవరు గుర్తుపట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు బయటికి వెళ్తే ప్రతి ఒక్కరూ హ్యాపీ ఫ్యామిలీ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పని అంటున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకంతకనే ఏం కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మనీ వచ్చిందనే ఆనందం కంటే ఇంతమంది ఫ్యామిలీ మనకి సపోర్ట్గా ఉన్నారనేది చాలా చాలా నాకు కొండంత సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ధైర్యంగా కూడా ఉంది. మీ సపోర్ట్ ఉన్నంత వరకు నాకు ఎటువంటి భయం లేదు ఫ్రెండ్స్. ఏదైనా సరే ఫ్రెండ్స్ నేను ప్రయత్నిస్తాను. అలాగే చైతన్య తనూజ కూడా చాలా మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేస్తారు. కొత్తగా వచ్చే వాళ్ళకి మీకు మీ అంటే ఆల్రెడీ చెప్పున్నాను వీడియోస్లో, కానీ మీకు మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉంటేనే రండి ఫ్రెండ్స్. ఎందుకంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. కానీ మనకి ఇష్టం ఉండి మనసు పెడితే ఖచ్చితంగా మటుకు అయితే ముందు అన్నిటికంటే ముందు ఇష్టం ఉండాలి. ఇష్టం ఉంటేనే, ఎందుకంటే మనకి ఆ పని మీద ప్యాషన్ ఉంటే మనకు అది ఇష్టం ఉంటే మనం దాన్ని ఇంకా ఎంత కష్టమైనా సరే ఇష్టంగా భరించి చేస్తాం. దాని గురించి చెప్తున్నాను నేను. నాకైతే ఈ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. యాక్టింగ్ అన్న డ్యాన్సింగ్ అన్న చాలా ఇష్టం. దానివల్ల నేను దీంట్లోనే ప్రయత్నిస్తూ ఉన్నాను. ఎట్లా మీరు అందరూ సపోర్ట్ చేశారు, ఆదరించారు నన్ను అంటే మా ఇంట్లో మొత్తం ఫ్యామిలీని హ్యాపీ ఫ్యామిలీని నిలబెట్టారు. చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. అసలు ఇంత తక్కువ టైంలో ఇంత సక్సెస్ అయ్యామంటే కేవలం మీ సపోర్ట్ వల్లే. మీ సపోర్ట్ కానీ లేకపోతే అసలు మేము ఏది సాధించేవాళ్ళం కాదు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్లే, మీ అభిమానం వల్లే మేము ఇంతవరకు రాగలిగాము. ఇక ముందు కూడా మీ అభిమానం మీ సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకవేళ మీ మాటల్లో ఏదైనా రాంగ్ మాట్లాడున్నా లేదా మీకు బాధ అనిపించున్నా మీ మనసు నొచ్చుకుని ఉన్నా మమ్మల్ని క్షమించండి ఫ్రెండ్స్. కొంతమంది మనీ ఇస్తా అన్నారు, లేదు పిల్లలకు డ్రెస్ పంపిస్తా అన్నారు. అంతవరకు చాలా చాలా మీరు ఆ మాట అన్నారు ఫ్రెండ్స్, అదే మాకు 10,000. కానీ అంతకన్నా విలువైన మీ ప్రేమ అభిమానాలు మాకు అందిస్తున్నారు ఫ్రెండ్స్. మాకు కామెంట్ రూపంలో లైకుల రూపంలో మాకు మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఆ భగవంతుడి దయ వల్ల మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా రాగలిగాం ఫ్రెండ్స్. మాకు ఆ ప్రేమ అభిమానాలు చాలు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాం. మేము ఒకవేళ మిమ్మల్ని ఏమన్నా నవ్వించలేకుండా ఉంటే లేదా మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకుండా ఉంటే మమ్మల్ని క్షమించండి. మేము ఖచ్చితంగా మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మిమ్మల్ని నవ్వించడానికి మేము ప్రయత్నిస్తాం. ఇంకా మిదట కూడా మేము ముందుకెళ్ళేదా లేదా మధ్యలో ఆగిపోయేది అనేది మీ సపోర్ట్ వల్లే ఆధారపడింది ఫ్రెండ్స్. మీరు మాకు మనీ కంటే విలువైన మీ సపోర్ట్ ఇస్తున్నారు. నాకు మాకంతకు మించి ఇంకేం వద్దు ఫ్రెండ్స్. చాలు మాకు ఆ సపోర్ట్ చాలు. మీరు ఒక కామెంట్ పెట్టి ఒక లైక్ కొడితే ఆ ఎనర్జీ వేరు. ఈ రెండింతలుగా వచ్చే స్పీడ్ మీద ఇంకొక రెండింతల స్పీడ్గా వస్తాం ఫ్రెండ్స్. మా వీడియో చూసేటప్పుడు పగలబడి నవ్వకపోయినా కనీసం మీ పెదవుల పైన చిన్న చిరునవ్వు వస్తుంది. చిరునవ్వు వస్తే చాలు ఫ్రెండ్స్. అంతకన్నా మేము అంతకన్నా సాధించేదే ఉంది. ఎదుటి మనిషిని నవ్వించగలిగేదే ఒక మంచి కళ ఫ్రెండ్స్. దాంతో మేము ప్రయత్నిస్తూ ఉంటాము. పిల్లల్ని చాలామంది బ్లెస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరున ప్రతి ఒక్కరికి, మా హ్యాపీ ఫ్యామిలీలో ఉన్న సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్. మీకు అందరికీ మేము ఎంతో రుణపడి ఉన్నాం. మిమ్మల్ని నవ్విస్తాం, ఖచ్చితంగా నవ్వించడానికి మేము ప్రయత్నిస్తాం. ప్రతి వీడియోలో ఎమోషనల్ పరంగా, సెంటిమెంట్ పరంగా, కామెడీ పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా ఏది వీలైతే ఫ్రెండ్స్ మీకు మేము ఎంతైతే ఫన్ అందించగలమో అంత ఫన్ మీకు అందిస్తాం ఫ్రెండ్స్. అందించడానికి ప్రయత్నిస్తాం. కొత్తగా వచ్చే వాళ్ళకి అంటే కొంతమంది అంటున్నారు అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలి అని కొంతమంది అంటున్నారు. మనకి ఫోన్ ఇప్పుడు మొబైల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అంటే ప్రతి ఒక్కరు సిస్టమ్స్ ఉండవు కదా, మొబైల్స్ ఉంటాయి కదా. దాంట్లో మనకి మెయిల్, మన ఫోన్ ఆన్ అవుతుందంటే మెయిల్ క్రియేట్ అయి ఉంటుంది. ఆ మెయిల్కి మనం మెయిల్ ద్వారా మనం యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకోవచ్చు, పేరు అనేది పెట్టుకోవచ్చు. కాకపోతే కొద్దిగా తెలుసుకుంటే మంచిది. తెలియకుండా మటుకు దిగొద్దు ఫ్రెండ్స్. దాని గురించి తెలుసుకొని ఒకవేళ వేరే పని ఏమైనా మీరు చేసుకుంటా ఉంటే మటుకు ఆ పనిలో
మీరు మీకు బాగుందనుకుంటే ఇది ఊరికే ఒక టైంపాస్గా పెట్టుకుని అంతేగాని పూర్తిగా మటుకు తెలియకుండా, అసలు యూట్యూబ్ గురించి ఏం తెలియకుండా వాళ్ళు ఎవరో చేస్తున్నారు, మనం వాళ్ళు క్లిక్ అయ్యారు మనం కూడా క్లిక్ అవుతాం అనే ఒక కొంత మటుకు గబక్కన దిగొద్దు. ఎందుకంటే తెలుసుకొని మనకి పని వర్కౌట్ అవుతుందా లేదా, మనకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు ఇంట్రెస్ట్ ఉందా లేదా, మనకి ఈ ఫీల్డ్ అంటే ఇంట్రెస్టా లేదా, ప్యాషన్ ఉందా లేదా చూసుకొని తర్వాత దిగి చేసుకోండి. తప్పేం లేదు, ప్రతి ఒక్కరు యూట్యూబ్లోకి రావచ్చు, ప్రతి ఒక్కరు సంపాదించుకోవచ్చు. ఇది ఎవరి ఒక్కరి సొత్తు కాదు, ఎవరి ఒక్కరి ప్లాట్ఫామ్ కాదు, ప్రతి ఒక్కరికి ఆల్వేస్ వెల్కమ్ ఉంటుంది. కాకపోతే తెలుసుకుంటే మనకి కొద్దిగా బాగుంటుందని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. తెలియకపోతే ఒకవేళ ఏదైనా వర్క్ చేసుకుంటున్నారు ఆ వర్క్ ఆపేసి మటుకు రావద్దు. మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉందో, మనకి ఇష్టమైన పని మీద మనం దృష్టి పెడితే ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఫ్రెండ్స్. నా విషయంలోనే ప్రూవ్ అయింది, అది ప్రూవ్ అయిందంటే మీ వల్లే పిల్లలు ఛానల్లోకి ఎంటర్ అవ్వడం, నా పిల్లలు నా సక్సెస్ని పిల్లలు నాకు చేతికి అందించారు. అంతకనేం కావాలి ఫ్రెండ్స్. యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది. ఇంతకుముందు పిల్లల తనూజ అడ్రస్ మీద చైతన్య అడ్రస్ మీద చెప్పాను ఫ్రెండ్స్, అంటే ఫస్ట్ పేమెంట్ అప్పుడు. ఇప్పుడు ఎలా చెప్దాం? నా అడ్రస్ల మీద కాదు, తీసుకో. ఇప్పుడు కూడా ఏం చేద్దాం, ఇంకా అడ్రస్ల మీద చెప్దాం. సెకండ్ పేమెంట్ హ్యాపీ ఫ్యామిలీ యూట్యూబ్ శాలరీ సెకండ్ పేమెంట్. అంటే పోయినసారి కూడా తనుజ చైతన్య డ్రెస్ల మీద చెప్పాము, ఈసారి కూడా డ్రెస్ల మీద చెప్పేద్దాం. తనుజకి చైతన్యకి, తనుజ డ్రెస్ వచ్చి 1000 రూపాయలు అనుకోండి, చైతన్య డ్రెస్ కూడా 1000 రూపాయలు అనుకోండి. ఇలాంటి డ్రెస్సులు తనుజ 6 కొనుక్కోవచ్చు, చైతన్య ఇలాంటి డ్రెస్సులు 6 కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను వినండి. తనుజ డ్రెస్సు ఒక్కొక్కటి 1000 రూపాయలు అయితే, ఇప్పుడు వేసుకున్న డ్రెస్సు, ఇలాంటి డ్రెస్సులు తనుజ 6 కొనుక్కోవచ్చు. చైతన్య కూడా ఇలాంటి చైతన్య డ్రెస్ కూడా 1000 రూపాయలు అయితే ఇలాంటి డ్రెస్సులు 6 కొనుక్కోవచ్చు. ఎందుకంటే మనం డైరెక్ట్గా శాలరీ అనేది చెప్పకూడదు ఫ్రెండ్స్, యూట్యూబ్ గైడ్లైన్స్కి విరుద్ధం అన్నమాట. కానీ మీకు అంతకోసం నేను అంత క్లారిటీగా చెప్తున్నది, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. పోయినసారి కంటే మనం ఈసారి 2 డ్రెస్సులు ఎక్కువ ఎక్స్ట్రా కొనుక్కున్నారు. ఒక డ్రెస్సు పోయినసారి కంటే ఇప్పుడు ఇంకొక 2 డ్రెస్సులు. పోయినసారి చెప్పింది 500 కదా ఒక డ్రెస్సు, తనుజ ఈసారి ఇంకొక 2 డ్రెస్సులు ఎక్స్ట్రా కొనుక్కోవచ్చు, చైతన్య కూడా 2 డ్రెస్సులు ఎక్స్ట్రా కొనుక్కోవచ్చు అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదో ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ 10వ మెట్టుకి పోవాలంటే ఫస్ట్ నేల మీద ఉంటాం, నేల మీద నుంచి ఫస్ట్ మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు, ఇది విధంగానే భగవంతుడి దయ వల్ల నేల మీద ఉన్నాం. ఫస్ట్ మెట్టు ఎక్కిచ్చారు, 2వ మెట్టు ఎక్కిచ్చారు, ఇక మనం ప్రయాణం అనేది ఈ విధంగా కొనసాగుతుంది. కానీ ఒకేసారి మనం నేల మీద నుంచి 10వ మెట్టు మీదకి దూకలేం కదా ఫ్రెండ్స్, ఎంత ఫాస్ట్గా దూకుతాం అంత ఫాస్ట్గా కింద పడిపోతాం అనేది నేను నమ్ముతాను. మీరు మాకు అన్నిటికంటే ఈ మనీ వచ్చింది, ఇవి ఎట్లా ఉన్నాము, ఉన్న దాంట్లో తింటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం, సంతోషంగా ఉంటున్నాం, అదే చాలు మాకు. కానీ వీటన్నిటికీ మించి మీ సపోర్టు, మీ అభిమానం, మీ చూచే ప్రేమ మాకు వెలకట్లేదు ఫ్రెండ్స్. మీకు జీవితాంతం ఖచ్చితంగా మిమ్మల్ని నవ్విస్తూ, మేము నవ్వుతూ మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఫ్రెండ్స్ మా హ్యాపీ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ 2వ నెల శాలరీ ఫ్రెండ్స్. కొద్దిగా వ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే వ్లాగ్స్ చూస్తేనే రెవెన్యూ పరంగా రొటేషన్ అవుతుంది. షార్ట్స్ చూస్తున్నారు, వ్లాగ్స్ కూడా మీరు ఫ్రీగా ఉంటే చూడమని రిక్వెస్ట్ ఫ్రెండ్స్. వ్లాగ్స్ చూస్తే, ఎందుకంటే వ్లాగ్స్ చూడడం వల్లే మనకి ఎక్కువ మనీ జనరేట్ అవుతుందన్నమాట. ఒకవేళ ఏమన్నా నేను మాట్లాడేటప్పుడు ఏమైనా తప్పులు మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఇంకో రోజు ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు మీ కుటుంబ సభ్యులతో ఎంతో హ్యాపీగా సంతోషంగా, ఎటువంటి సమస్యలు లేకుండా హ్యాపీగా సంతోషంగా ఉండాలని హ్యాపీ ఫ్యామిలీ తరఫున మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మీ ఆశీర్వాదం మా పైన ఎప్పుడూ ఉండాలి, మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.